హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ బచ్చులు. నేనైతే మీకు చెప్పాను కదా, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అయితే వచ్చేసానండి. దోసకాయలా కనిపించే యాపిల్ స్వీట్ రెసిపీ అండి ఇది. చాలా యూనిక్గా దొరుకుతుంది. ఏ స్వీట్ షాప్లో పడితే ఆ స్వీట్ షాప్లో ఉండదండి, స్వీట్ మ్యాజిక్లోనే దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ స్వీట్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను, పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మౌత్ మెల్టింగ్ స్వీట్ అండి ఇది. ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. మీకు చాలా నచ్చింది, నాది గ్యారంటీ. అయితే ఈ రెసిపీ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు తెలుసు కదా చూసి వెళ్ళిపోతారా ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాతో అయితే కామెంట్ చేయండి. ఈ రెసిపీని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ని పెట్టుకుని ఒక కప్పు వేడిచెనగ గుళ్ళని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా గుళ్ళనైతే ఒక కప్పులో వేసుకుని యాడ్ చేసుకోవాలి. కొలతలకైతే ఆ కప్పే ఉంచేసుకోండి. మెజర్మెంట్స్ వైజ్గా అయితే నేను ఇక్కడ 1/2 కేజీ పల్లీలను తీసుకున్నానండి. మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోయిద్ది, అస్సలు కాలన అవసరం లేదండి. ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది, మర్చిపోకండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన ఉన్న తొక్కునైతే తీసేసుకుందాం. ఇలా తీసేసుకుందాం. ఇలా తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకుందామండి. మిక్సర్ జార్లోకి వీటిని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్లా చేసుకుందాం. మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలండి. మర్చిపోకండి, పల్లీలను అటు ఇటు టర్న్ చేస్తూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఆ తర్వాత మిక్సర్ జార్లోకి ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ పౌడర్ మొత్తాన్ని. ఇలా బౌల్లోకి తీసుకొని ఓ స్పూన్తో ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుందాం. తర్వాత 2 స్పూన్స్ వరకు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మిల్క్ పౌడర్ అనేది ఏ మార్కెట్స్లో అయినా అవైలబుల్గానే ఉండిద్దండి. 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి, అలాగే 1/2 కేజీ 250 గ్రామ్స్ ప్యాకెట్స్ కూడా ఉంటాయండి. ఇలా పర్చేస్ చేసుకోండి. ఏ మార్కెట్లో అయినా లేకపోతే గ్రోసరీ షాప్స్లో అయినా అవైలబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా 2 స్పూన్స్ వరకు వేసుకొని ఓసారి బాగా కలుపుకుందామండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వలన మనం పిండిలో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండిద్దండి పిండి అనేది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో 3 పావువంతుల వరకు పంచదారని అయితే తీసుకుందాం. స్వీట్ని ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళు 1 కప్పు పల్లీలకు 1 కప్పు పంచదార కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం తక్కువ అయితే వేసుకున్నాను. మీరు నచ్చితే కనుక స్వీట్ ఎక్కువ తింటే కనుక వేసుకోవచ్చు. అలా వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకుందామండి. తీగ పాకమైతే రావాలి. నేను ఇక్కడ ట్రై చేశాను, రాలేదు. అయితే ఒకసారి మరోసారి చెక్ చేస్తూ ఉన్నాను కదా, తీగ అయితే ఫామ్ అవుతూ ఉంది చూడండి. నేను వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా తీగ పాకం అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులోకి కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒకసారి ఇలా నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి, మర్చిపోకండి. ఈ విధంగా తీగ పాకం అయితే ఖచ్చితంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న యెల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకుందాం. మీకు లిక్విడ్ ఫామ్లో దొరికితే కనుక అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్నే వాటర్ వేసుకొని ఈ విధంగా యాడ్ చేస్తూ ఉన్నాను. యెల్లో కలర్ని అయితే ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండినొక్కి నెయ్యి అయితే తొందరగా కరగదండి, కలిసిపోవాలి. మొత్తం కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి, మర్చిపోకండి. ఇలా కలుపుతూ 1-3 నిమిషాలు బాగా కలపండి. అప్పుడు నెయ్యి మొత్తం బాగా కలిసిపోయింది కదా, ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే నెయ్యి అనేది కనిపించట్లేదు కదండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు
మన దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్గానే ఉండేది కదండీ, ఆ రోజ్ వాటర్ని ఒక స్పూన్ వరకు ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. రోజ్ వాటర్ ఫ్లేవర్ అయితే ఈ స్వీట్లోకి చాలా బాగుండిద్దండి. అసలు స్క్రిప్ చేయకండి, ఇలా కలిసిన తర్వాత పిండి మనకి సపరేట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక 20 నిమిషాల వరకు దీన్ని చల్లారనివ్వాలి, ఎందుకంటే పిండి కన్సిస్టెన్సీ మనం పట్టుకోలేమండి, అందుకని చల్లారాలి. ఒక 20 మినిట్స్ వరకు ఇలాగే పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకొని ఒకసారి మూత తీసి చూసాను, చల్లారిపోయిందండి. కొంచెం అయితే వేడి ఉంది, ఒక 20% వరకు వేడి ఉందండి. గోరువెచ్చగా అయితే ఈ పిండి ఉంది. ఇప్పుడు నెమ్మదిగా నేను తీసుకుంటూ ఉన్నాను, కొంచెం కాలుతూనే ఉంది. అయితే ఆ ప్లేట్లో సరిపోవట్లేదని వేరే ప్లేట్లోకి అయితే నేను టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకుని ఒకసారి పిండి ముద్దలాగా మనకి చపాతీ ముద్ద ఎలా ఉండిద్దో అలా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని చపాతీ డౌలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని ఒక భాగాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరో ప్లేట్లోకి ఇంకో భాగాన్ని కట్ చేసుకున్నాను కదా, ఆ భాగాన్ని తీసుకొని ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని అలాగే కొన్ని బాదాన్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఈ పిండిలోకి అయితే యాడ్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి పిండిలోకి. ఇలా కలుపుకొని మనం చిన్న సైజ్ బాల్స్లా చేసుకోవాలి, అంటే గులాబ్ జామున్ ఏ సైజులో అయితే ఉండిద్దో ఆ సైజులో మనం చిన్న చిన్న బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం. వీడియో చూడండి, క్లియర్ కట్గా మీకే అర్థమైంది, వింటే అర్థం కాదండి, ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా అర్థమైంది. చూసారు కదా, మనం కలుపుకున్న నెయ్యి అయితే ఇప్పుడు చేతులకు అంటుతూ ఉంది కదా, వేడి మీద ఉంది కాబట్టి ఇలా అంటుతూ ఉంది. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చిన్న చిన్న సైజ్ బాల్స్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగైనా తినేయచ్చండి, మన పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా చూడాలి తినాలి అనుకుంటే కనుక నేను చెప్పే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, ఆ ముద్దని కొంచెం పెద్ద సైజ్ బాల్స్లా చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ కన్నా ఇంకొంచెం పెద్ద సైజులో ఈ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు వాయిస్ తీసేస్తున్నానండి, మీరు క్లియర్ కట్గా అర్థమైంది చూడండి ఒకసారి. ఇలా చిన్న సైజ్ బాల్స్ అలాగే పెద్ద సైజ్ బాల్స్ని చేసుకున్నాం కదండి. ఇప్పుడు పెద్ద సైజ్ బాల్ని తీసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకసారి అయితే ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అప్పలంలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి అయితే ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేసుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వలన విరిగిపోతూ ఉంటే పిండి అనేది నో ప్రాబ్లం అండి, నెమ్మదిగా చేసుకోవచ్చు. లేదా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చేసుకున్నా సరే రౌండ్ షేప్ అనేది వచ్చేసిద్ది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా అన్ని బౌల్స్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో చూడండి, అర్థమైపోద్ది మీకు. రౌండ్ లడ్డూ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్ని బాల్స్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని ఓ ప్లేట్ తీసుకుందాం. ఓ ప్లేట్ తీసుకుని ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు నేను ఇక్కడ రోజ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి.
రోజ్ వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పెన్ తీసుకుందామండి. ఒక పెన్ తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్ ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇలా మధ్యలోకి కొంచెం ప్రెస్ చేద్దాం. ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని ఒక నైఫ్ని తీసుకొని ఇలా ఒకసారి ముంచుకుందాం. ఇలా కలర్లోకి ముంచుకొని ఈ విధంగా ఘాట్లలా పెట్టుకోవాలండి. నేను వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి, అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని లడ్డూస్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. కొన్ని జీడిపప్పు బాదాన్ని మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, అందులో నుంచి కొన్ని తీసుకొని ఇప్పుడు ఇలా నేను యాడ్ చేస్తున్నాను కదా, ఇలా యాడ్ చేసుకుందామండి. స్వీట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, అలాగే తింటే మౌత్ మెల్టింగ్ స్వీట్ అండి. నోట్లో వేస్తే కరిగిపోతూ ఉంటుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఇంత మంచి రెసిపీ ఇంత సింపుల్ వేలో చూపించాను కాబట్టి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.